ఉద్యమకారులు అసంతృప్తిగా ఉండవచ్చు 100%. ఇప్పుడు ఇంతకుముందుగా రైట్ సత్యంగా ఓకే ఓకే చెప్పినట్టుగా ఖచ్చితంగా 100% వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం సాధ్యం చేసే విధంగానే అడుగులు వేస్తున్నారు ఆయన కూడా. సచిన్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. తర్వాత ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ఇస్ ది ప్రీరిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్. అభివృద్ధి కావాలంటే ల్యాండ్ ఆర్డర్ ఉండాలి. ఇవాళ 9 ఏళ్ల నుంచి హైదరాబాద్ లో ఘర్షణలు లేవు. ఇలా ప్రశాంతమైనటువంటి హైదరాబాదు ఇవాళ ఇంటర్నేషనల్ సిటీగా రూపుదిద్దుకుంటుంది. ఖచ్చితంగా దాంట్లో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. అట్లాగే ఎక్కడైనా చేయలేని పనులకు సబ్స్టిట్యూట్ కూడా చూస్తా ఉన్నాడు. సపోజ్ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది సాధ్యం కాలేదు. ఇవాళ దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక ప్రొడక్టివ్ ఎసెట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆ తర్వాత అట్లాగే ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలలు క్రియేట్ చేశారు. కానీ 100% రెసిడెన్షియల్ పాఠశాలలు చదవాలంటే జడ్పి స్కూళ్ళని ఒక సార్వత్రిక విద్య సక్సెస్ రేట్ గా దాన్ని ఒక సూచికగా తయారు చేసేటువంటి క్రమం కొనసాగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గత 60 ఏళ్లుగా తెలంగాణలో ఉంటే ఉస్మానియా ఆసుపత్రి, లేకపోతే గాంధీ ఆసుపత్రి, లేకపోతే అరకొర ఉన్నటువంటి MGM ఆసుపత్రి తెలంగాణలో. ఇవాళ తెలంగాణలో అటువంటి ఆసుపత్రులు సుమారు 60 పైగా తయారవుతున్నాయి. ఇవాళ బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు ప్రజల దగ్గరికి వైద్యాన్ని చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నాయి. త్వరలోనే తెలంగాణ వైద్యం కేరళ స్థాయికి, అంటే ప్రజలు 98% మొన్న కరోనా వస్తే కేరళలో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నారు. ఆ స్థితి తెలంగాణ కూడా మరొక ప్రణాళికల అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇది విజయాలు సాధించేటువంటి అవకాశం. సింపుల్ గా విజన్ ఉన్న ఒక వ్యక్తి నాయకుడిగా ఉంటే, వాళ్ళకి అధికారం ఇస్తే ఆ సక్సెస్ ఎలా ఉంటుంది, ఎలా పరుగులు పెడుతుంది అభివృద్ధి అన్నది నిదర్శనం. ఈ తెలంగాణ రాష్ట్రం అన్నది 10 సంవత్సరాల్లో ఎన్నో అయితే సమస్యలు కూడా, ఒకటి రెండు కౌలుదారుల సమస్యలు, తర్వాత నిరుద్యోగ